హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోలో కిచెన్ నేను ఈరోజు చూపించేది ఇది బాదం పాలు అనేది ఎలా తయారు చేసుకోవాలి మనం నేను దీనికి ఫిఫ్టీన్ బాదం పప్పులు తీసుకొని నైట్ ఎయిట్ అవర్స్ నానపెట్టుకున్నాను మీరు కావాలంటే అప్పటికప్పుడు కావాలంటే ఒక హాట్ వాటర్లో హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుంటే ఇలా పీల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకున్నాను నేను ఒక ఫిఫ్టీన్ తీసుకున్నాను హాఫ్ లీటర్కి కావాలంటే ట్వంటీ అయినా తీసుకోవచ్చు ఏం కాదు ఇలాగా తీసేసుకొని దీనిని మనము కొంచెం పాలు పోసేసుకొని కొంచెమే చాలు పాలు దాన్ని పేస్ట్ లాగా చేసుకోవడానికి సరిపడే పాలు వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలాగా పేస్ట్ చేసుకోవాలి చేసుకున్నాక దీనిని మనం నేను ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను పాలు హాఫ్ లీటర్ పాలల్లో మనం ఇలాగా బాగా మరగనివ్వాలి పాలు అనేది పాలు మరిగినాక మనము ఇలాగా పేస్ట్ అనేది వేసుకోవాలి కొంచెం మిగిలిందని వాటర్ వేసి తలుపుకొని వేసుకున్నాను ఇలాగా వేసుకున్నాక అడగంటకుండా మంచిగా కలుపుకోవాలి స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ పెడితే అడుగంటుతుంది ఇలాగ మంచిగా దగ్గర పడేలాగా ఒక టెన్ మినిట్స్ పడుతుంది బాదం పాలు తయారు కావడానికి చిక్క కావాలన్నమాట చిక్కగా అయితేనే మంచిగా ఉంటాయి బాదం పాలు మరి చిక్క కాదు సెమీ లిక్విడ్ కొంచెం టెన్ మినిట్స్ మరిగనిస్తే సరిపోతుంది చూడండి ఇలాగా మరిగాయి మంచిగా నేను మనం ఇందులోకి కావాలంటే పువ్వు వేసుకోవచ్చు నేనైతే కుంకుంపు వేయటం లేదు పసుపు వేస్తున్నాను కావాలంటే మీరు పువ్వు అయినా వేసుకోవచ్చు నేను ఇలాగా షుగర్ వేస్తున్నాను సరిపడంత షుగరు కావంటే బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ బెల్లం వేస్తే విరిగే ఛాన్స్ ఉంది ఇలాగ నేను షుగర్ వేస్తున్నాను ఫోర్ టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసాను షుగరు ఇలాగ వేసేసుకొని మంచిగా కలుపుకోండి మీరు కావాలంటే కుంకుమ పువ్వుని మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు హాట్ మిల్క్లో కొంచెము ఒక ఐదు రెబ్బలు వేసుకోవాలి నానబెట్టి పెట్టుకొని తర్వాత ఇందులో పోసుకోవాలి నేనైతే చిటికెడు పసుపు వేసుకున్నాను పాలల్లో పసుపు వేసుకొని నైట్ తాగితే చాలా మంచి నిద్ర వస్తుంది పిల్లలకైనా పెద్దలకైనా ఈ చిట్కా పాటించండి చాలా మంచిది ఇలాగా పాలల్లో పసుపు వేసేసి కొంచెం సేపు మరిగించాను పాల ప పాలల్లో వేసే ప పాలు పసుపు వేసే పాలు తాగితే చాలా మంచిది మనము హెల్త్ కూడా చూడండి ఇలాగ మంచిగా మరిగబెట్టేసుకోవాలి చాలా సింపుల్ అంటే చేసుకోవడం బాదం పాలు చూడండి ఇంతే అండి ఇలాగ స్టవ్ ఆపేసుకొని మనము పాలు గ్లాసులోకి పోసేసుకోవడమే వేడివేడిగానే తాగొచ్చు లేకపోతే చలికాలం అయితే వేడిగా తాగొచ్చు సమ్మర్లో అయితే చల్లగా తాగొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మేషన్ బాయ్ బాయ్